ఈ రోజు మనం కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకున్నామండి. అర కేజీ టమాటాలు తీసుకున్నాను. ఇవి మా పైన డాబా పైన కాసినాయండి. ఇవి పైన కోసుకొచ్చాను. అర కేజీ టమాటాలు, చిన్న కట్ట కొత్తిమీర, పండుమిర్చి అండి. మా ఇవి కూడా మా పైన ఇయ్యనండి. ఇవి స్పూన్ ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, 10 రెమ్మలు ఎల్లుల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా పసుపు అండి, ఉప్పు. స్టవ్ వెలిగించుకుని బాగా పెట్టుకోండి. దాంట్లో మూడు గరిటెల నూనె వేసుకోవాలి. ఆయిల్ ఆయిల్ వేడైనాక ఇవన్నీ వేసుకోవాలండి. అవి వేగినాక 1 కేజీ టమాటాలు వేసుకోండి. కట్ చేసుకున్న ముక్కలు వేసుకోండి. పాలు తీసుకుని పసుపు వేసుకోండి. దేంట్లోనే నిమ్మకాయ సైజు చింతపండు. వేసుకుని ఇవి బాగా మగ్గన ఇవ్వాలి, దగ్గరికి రాలేదండి. ఇవి దగ్గరికి వస్తున్నాయి. దీంట్లో తగినంత ఉప్పు తీసుకుంటాం. దీనికి సరిపడా ఉప్పు వేస్తాం. కొత్తిమీర, చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాం, సన్నగా కడిగేసుకుని ఇవన్నీ దగ్గరికి భరంగా మగ్గనిచ్చి దగ్గరికి రానిచ్చి నోట్లో వేసుకొని రుబ్బుకోవటం. దగ్గరికి వచ్చేస్తుంది కదా, మగ్గిపోయి ఇవన్నీ దించేసుకొని చల్లారు పెట్టుకుని రోట్లో వేసుకుని రుబ్బుకోవటమే. గరం రోలు కడిగేసుకుని రోట్లో వేసుకుని పొడి రోలే తుడిచేసుకో. శుభ్రం చేసుకొని మెత్తగా రుబ్బుకొని తీసేస్తాం. టమాటా, కొత్తిమీర, రోటి పచ్చడి, వేడైనాక ఒక స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ ఆవా, 2 ఉక్కులు నూనె వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు ఇంగువ. ఇంగువ బాగుంటుంది పచ్చట్లో తాలింపుకి. ఎండుమిర్చి, కరివేపాకు,
కొంచెం తాలింపు దీంట్లో వేసుకోవాలి. కలిపేసుకోవడమేనండి. కొత్తిమీర టమాటా పచ్చడి రోడ్డు పచ్చడి రెడీ.